Sir, Raja Singh, BJP MLA, okay, allegation just under Hyderabad police amida, Ratriputa, Govul and Tharlis Naru, police will sacrifice Naru, double this con of the list Naru, and okay, allegation just under Hyderabad police, especially Shamshabad division Samanchi. Ratri INS flying a vehicle Nadukundu Veli, police laga Adukunadu, than Penami, Ni Adakalapena and allegation just under double this could Narani. Churande, the police and Edoka ornation Chala, Samsara, Tharbudi Vachina, okay, ornation. మనము చాలా ఎఫెక్టివ్ గా పని చేయడం జరుగుతుంది అది కాకుండా వీళ్ళందరూ కూడా ఏదో ఒక పబ్లిక్ వేదికగా క్రిటిసైజ్ చేయడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఒక పెద్ద డ్రామా అయిపోయింది వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉంటున్నారు వాళ్ళు రెస్పాన్సిబుల్ స్థాయిలో ఉంటున్నారు ఒక ఇట్లా జవాబుదారితంగా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేయడం చాలా తగదు వాళ్ళకి ఏమదర స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే నేను ఉన్నాను DCP గారున్నారు DG గారున్నారు వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు ఇంకా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు యు కెన్ గో ఆన్ పబ్లిక్ అది చేయకుండా ఇంకా అందరూ వచ్చి మీరు అట్లా చేశారు ఇట్లా చేశారు తెలంగాణ పోలీస్ అట్లా చేసింది సైబరాబాద్ పోలీస్ అట్లా చేసింది అని చెప్పి మీకు ఏమైనా స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే మాకు చెప్పండి కదా DG గారు ఉన్నారు నేను ఉన్నాను DCPs ఉన్నారు ఇట్లా పబ్లిక్లో క్రిటిసైజ్ చేయడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు పోలీస్ అంటేనే వాళ్ళకి ఒక క్రిటిసైజ్ చేయవచ్చు ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ పర్సన్ అని జవాబుదారితంగా బిహేవ్ చేయాలి వాళ్ళు ఈ మధ్యలో చాలామంది పోలీస్ పైన ఎక్కడ కావాలో అక్కడ క్రిటిసైజ్ చేస్తున్నారు డెఫినెట్లీ వాళ్ళ పైన మనము లీగల్ యాక్షన్ తీసుకుంటాను మనము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ కేసు బై కేసు మనము రివ్యూ చేస్తాను ఏ ఏ అవకాశం వచ్చినా పోలీస్ పైన పడడము ఇది తెలుసు మన తెలంగాణ పోలీసు ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్ వన్ పోలీస్ మనము ఎంత ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రం కానీ మనము దేశవ్యాప్తం కూడా ఎన్నో సంచలన కేసులో మన తెలంగాణ పాత్ర పోలీస్ పాత్ర ఉంది ఈరోజు ఇంత శాంతియుతంగా ఉన్నానంటే మన పోలీస్ ఒక పని వల్లనే మన ఆఫీసర్స్ మన కానిస్టేబుల్ ఆఫీసర్స్ హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది ఏ కేసు అయినా చూడండి 24 గంటలు మనము డిటెక్ట్ చేస్తున్నాం ఇంత ఎఫెక్టివ్ చేస్తున్న పోలీస్ పైన ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇవ్వడము తగదు అది ఏమందరూ ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ కంప్లైంట్ ఇవ్వాలి డెఫినెట్లీ వీళ్ళు ఎన్క్వైర్ ఇప్పుడు కూడా మనకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తుంటావు డెఫినెట్లీ వేర్ ఎన్క్వైరింగ్ ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను వాళ్ళకి ఏమారు ఆధారం ఉందా మనం ఇట్లా డబ్బులు తీసుకున్నాం అనేది ఉంటే బయట పెట్టండి మనం డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ సో మనం కేసు బై కేసు రివ్యూ చేయడం జరుగుతుంది డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దోస్ పీపుల్ హూ ఆర్ క్రిటిసైజింగ్ పోలీసు డెఫినెట్లీ విల్ టేక్ లీగల్ యాక్షన్ వాళ్ళు కూడా పబ్లిక్లో మాట్లాడుతున్నారు పబ్లిక్లో ఇట్లా లూజ్ టాక్ చేయడము తగదు అది